నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నగరంలో అట్టహాసంగా నవ నిర్మాణ దీక్షలు. ఘనంగా రాయపాటి సాంబశివరావు జన్మదిన వేడుకలు నవ నిర్మాణ దీక్షలు నిర్వహిస్తున్నట్లు తూర్పు నియోజకవర్గంలో మద్దాలిగిరి, పశ్చిమ నియోజకవర్గంలో మోదుగుల ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. సాంబశివరావు జన్మదిన వేడుకలు టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ రాయపాటి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవారి ప్రసాద్ మరియు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రనేసి గుంటూరు జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకెళ్లటానికి అనేక కార్యక్రమాలని రచించినటువంటి గొప్ప వ్యక్తి, దార్శనికుడు రాయపాటి సాంబశివరావు గారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. వారి మిత్రులకి, వారి కుటుంబ సభ్యులకి, వారి శ్రేయోభిలాషులు అందరికి కూడా శుభాకాంక్షలు. ఆయన రాజకీయాల్లో గుంటూరులో ఒక అరుదైన వ్యక్తి. గుంటూరు జిల్లాలో ఇన్నిసార్లు పార్లమెంట్కి 6 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కావడం అనేది ఒక అరుదైన విషయం. బహుశా గుంటూరు లాంటి చైతన్యవంతమైన ప్రదేశంలో 6 సార్లు పార్లమెంటుకి ఎన్నికైన వాళ్ళు ఎవరు లేరు. ఆయన అన్నిసార్లు ఎన్నిక కావటం నిజంగా ఆయన శక్తి సామర్థ్యాలకి నిదర్శనం. ఆయన అనేక మందికి రాజకీయంగా ప్రోత్సహించారు. నాలాంటి అనేక మంది చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళని రాజకీయంగా పైకి తీసుకొచ్చారు. ఆయన నిజంగా ఒక మంచి వ్యక్తి, ఒక ఆదర్శనీయ వ్యక్తి. బహుశా రాజకీయాల్లో అలాంటి వ్యక్తి ఉండటం అరుదుగా జరుగుతూ ఉంటుంది. అంత అరుదైన వ్యక్తి యొక్క అనుచరులుగా మేము అందరం ఉంటాం, నిజంగా గర్విస్తూ ఉంటాము. నిజంగా రోజు ఆయన మననం చేసుకుంటూ ఉంటాం. అంత ప్రేమించే మనిషి, అంత మంచివాడు. ఆయన జన్మదినం జరుపుకోవటం, మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి వారిని కోరుకుంటూ, వారికి భగవంతు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటూ నేను శ్రద్ధిస్తాను. ఒక చదరపు అడుగు నిర్మాణానికి 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచ స్థాయిలోని తాత్కాలిక రాజధాని భవనం నిర్మిస్తున్నట్లు చెప్పారని, కానీ గట్టిగా 1-2 సెంటీమీటర్ల వానికే భవనాలన్నీ లీకులు మయం అయిపోతున్నాయని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే విమర్శించారు. ఎవరైనా సాధారణంగా ఒక ఇల్లు కట్టుకుంటే కష్టపడుతూ కేవలం 1000 నుంచి 1500 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది అనేది మనందరూ తెలిసింది. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఇసుకను ఉచితంగా కాంట్రాక్టర్ ఇచ్చి మరి ఇది సుమారు చంద్రపడుకు 10,000 రూపాయలకి కాంట్రాక్టర్ కట్టబెట్టినటువంటి వైన మనందరూ తెలిసింది. మేము అప్పుడే చెప్పాము, ఇది ఫ్లోరింగ్లు వేసే సమయంలోనే కుంగిపోయింది. అయ్యా, ఈ లోపభూయిష్టమైన నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, వీటిని సరిచేయండి అని అంటే ప్రతిపక్షాలని మమ్మల్ని నిందించడానికి దాన్ని వాడుకున్నారు తప్ప వాళ్ళు ఎక్కడా కూడా సరి చేయలా. దాని రిజల్టే ఈ రోజున ఇవాళ మనం చూస్తా ఉన్నాం. నిన్న కేవలం 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ల వర్షానికే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి రూము, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి మా ఆఫీసు, అదేవిధంగా పక్కన సెక్రటేరియట్, తాత్కాలిక సెక్రటేరియట్లో రెవెన్యూ శాఖకి సంబంధించిన వాళ్ళ బిల్డింగ్లు లీకులు అయిపోవడం మనందరం చూసాము. ఇప్పుడు మేము ఆ బిల్డింగ్లు చూద్దాము, ఏ స్థాయిలో అవినీతి జరిగింది, ఎంత కారింది వర్షానికి అని చెప్పేసి అడుగుతూ మేము విజిట్ చేస్తాము అని అంటే మమ్మల్ని మాత్రం ఎలా చేస్తాము, మీడియాని ఎలా చేయమని చెప్పి చాలా స్పష్టంగా అసెంబ్లీ సెక్రటరీ గారు నాతో చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఛాంబర్ కాలిందా, సాక్షాత్తు అసెంబ్లీ భవనం ఏమైనా లీకులు అయిందా, లేదా మంత్రుల ఛాంబర్లు తడిచినాయా, ఇలాంటివన్నీ కూడా చూడాలి అని అంటే ఉన్న వాస్తవాన్ని ప్రపంచానికి చెప్పడానికి మీడియా తప్ప రెండో మార్గం లేదు. మాతో పాటు మీడియాని మీరు అలౌ చేయండి. మీరు అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ఏమీ చేయలేదు, అసలు ఎక్కడ నీటి చుక్క లేదు అని చెప్పదలుచుకుంటే మాత్రం దీన్ని మీరు మీడియాని అలౌ చేయొద్దు. అంతే తప్ప మీరు మాత్రం మీడియాని అలౌ చేయాల్సిందే. మాతో పాటు మీడియా వెళితేనే ఉన్న వాస్తవాలు ప్రపంచానికి తెలుస్తాయి అనే సంగతిని మేము డిమాండ్ చేస్తాం.
రాష్ట్ర ప్రతిపక్ష నేతకు అసెంబ్లీలో కేటాయించిన చాంబుల్లోని ఇలా వర్షపు నీరు వస్తుందంటే ఎంత దౌర్భాగ్యం. ఇదేనా అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మాణం అంటూ పలువురు నేతలు వైకేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు గుర్తించి వెంటనే ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ ఒకటే ప్రభుత్వం ఉండదని, ప్రభుత్వాలు మారినా అధికారులు మారనే సత్యం గుర్తుంచుకోవాలని, నేటి అధికార పక్షమే రేపు ప్రతిపక్షం అవ్వచ్చని, దాన్ని గుర్తెరిగి అధికారులు నడుచుకోవాలని అధికార పార్టీ నేతలకు వైసీపీ నేతలు హెచ్చరించారు. ఎందుకంటే అసెంబ్లీ కానీ సెక్రటేరియట్ కానీ నిర్మించింది ప్రజల డబ్బులతో. ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా. అలాంటి డబ్బుని విపరీతంగా ఖర్చు పెట్టి ఈరోజు ఎంత దుర్వినియోగం చేస్తున్నారో ఈరోజు మనం చూస్తానికి ఒక ఉదాహరణ ఇది. ఒక అంతర్జాతీయ స్థాయి రాజధాని చెప్పాడు ముఖ్యమంత్రి గారు. ఈ దేశంలోనే నా అంత సీనియర్ రాజకీయ నాయకుడు మరొకరు లేరని చెప్పి నిర్ణయ ప్రకటన చేశాడు. మరి ఇలాంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఏ తప్పు జరగకపోతే మీడియాని ఎందుకు లోపలికి రానివ్వలేదు? మీరు తప్పు జరగలేదు అంటున్నారు, లేకపోతే తప్పేమీ లేదు అంటున్నారు, అలాంటప్పుడు ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎస్, తప్పు జరగకపోతే మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయండి. ఏమిటి, ఏం జరిగింది, ఏమిటి, ఎందుకు నీళ్లు లీక్ అయింది చెప్పండి, వాస్తవాలు బయటకు వస్తాయి. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి 10 అబద్ధాలు ఆడుతూ మీడియాని కూడా ఈరోజు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఈ రాష్ట్ర ప్రజల్ని కేవలం కల్లుబొల్లి మాటలతోటి కబుర్లతోటి ఈరోజు మభ్యపెడుతున్న ముఖ్యమంత్రి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు చెప్తూ ఉన్నాం. అదేవిధంగా కేవలం 20 నిమిషాల వర్షానికే ఈరోజు ఆ ప్రాంతం అంతా కూడా జలమయమై వెహికల్స్ రావడానికి పోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో అక్కడ ఉన్నవాళ్ళు ఒకసారి గమనించాలి. శివరామకృష్ణ కమిటీ క్లియర్గా చెప్పింది, ఇది ఒక నల్ల రేగడి నేల, ఇక్కడ రాజధాని నిర్మిస్తే చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పాడు. అలాంటిది కొండవీటి వాగు కూడా డైవర్షన్ చేయకుండా, కొండవీటి వాగు పనులు ఇంతవరకు ప్రారంభించకుండా రేపు 2 నెలలు వర్షాలు పడితే ఏమిటి పరిస్థితి? అసలు రాజధాని కట్టాల్సిన ప్రాంతమేనా అది? పరిస్థితిని గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉందో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆయన నీకేం తెలీదు నాకు అంతా తెలుసు అని చెప్పేసి, చంద్రబాబు నాయుడు గారు నాకు పెద్ద అనుభవం ఉంది, నాకు హైదరాబాద్ అంతా నేనే కట్టేశాను మొత్తం అని చెప్పేసి గొప్ప గొప్పగా చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఇవాళ అసెంబ్లీకి వెళ్తే అసెంబ్లీ వర్షం పడితే కారుతూ ఉంది. అడిగే అంటే మనం ఒక పేదవాడు ఇల్లు కట్టుకున్నా కూడా కారదు, మరి ఒక చిన్న మేడ కట్టుకున్నా కూడా ఇల్లు కారదు. మరి అలాంటిది కొన్ని 100 కోట్ల రూపాయలు అక్కడ వేసి ఆ విధమైన పరిస్థితి ఇవాళ మొత్తం పోయి చూస్తే మొత్తం కారటమే, ఫైళ్ళన్నీ ఎక్కడెక్కడ మొత్తం తడిసిపోయింది. అంటే నా లెక్క ప్రకారం, నా అంచనా ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పరిపాలించే ఇది ఆ టైం అయిపోయిందన్నమాట. ఎందుకు అయిపోయిందంటే ఇంకా ఏ పని చేస్తున్నా కూడా ఆయన చేస్తున్న పనులు ఎట్లా ఉన్నాయంటే ఆయన అర్థం కావట్లేదు. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ ఇప్పుడు నిన్న నవ నిర్మాణ అని చెప్పేసి పెట్టేసి దానికి అసలు దానికి ఏమైనా ఉందా? అసలు అది ఎందుకు? అసలు దాని లాభం ఏంటి? ఒక పైసా లాభమైనా ఉందా? పైసా లాభం లేదు. కానీ గవర్నమెంట్ మాత్రం 50 కోట్ల రూపాయలు ఖర్చు అంటే నిజంగా ఎంత దారుణ పరిస్థితి ఇది. అందుకని నేను చెప్తుంది ఏంటంటే ఇక లాభం లేదు, ఇక పరిపాలించే జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి, ఎందుకంటే ఇక పరిపాలన కాదు, ఆ ఉన్న ఆ 4 రోడ్లు వేసుకుంటే ఆ పని అయిపోతుంది, తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తారు, అప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో కూర్చొని ఎదురుంటే సలహాలు ఇవ్వండి. కానీ ఇక మీరు పరిపాలించే ఇది మాత్రం అయిపోయిందని మాత్రం నేను భావిస్తున్నా. అందుకని ఇకనైనా సరే ఇక మీరు ఇక పెద్ద పెద్ద ప్లాన్లు వేవాకండి, పెద్ద పెద్ద ఇవి కాకండి, ఆ ఉన్న దాంట్లో సర్దుకొని కూర్చుంటే తర్వాత మనం ఏం చేయాలో ఆలోచించేద్దామని చెప్పేసి నేనైతే తెలియజేస్తున్నాను అన్నమాట. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక వార్తలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.